ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఎప్పుడైతే సేల్స్ స్టార్ట్ చేసిందో, ఆ సేల్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ అనాథరైజ్డ్గా అనధికారికంగా ఏదైతే ఎక్కువ రేట్ అమ్ముతున్నారో అందాజుగా అది ఎంత అని కనుక్కొని దాన్ని ఏఆర్ఈటీ అంటే ఉదాహరణకు 100 రూపాయల బీర్ ఒకవేళ 110 రూపాయలు అమ్మేపాటు అయితే ఆ 10 రూపాయలు అనధికారికంగా ఏదైతే వసూలు చేస్తూ ఉన్నారో అది ఏఆర్ఈటీ అని పెట్టి ఆ ఏఆర్ఈటీ అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పెట్టి ఆ ఏఆర్ఈటీని ప్రభుత్వంకు సంబంధించిన స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క కార్పొరేషన్కు సంబంధించిన అప్పు దిద్దేదానికి ఎస్క్రో చేసి ఆ అప్పు కూడా ఏ విధంగా చేయడం జరిగింది, అది చట్టపరంగా అసెంబ్లీలో చట్టము చేసి చేయడం జరిగింది. ఆ అప్పు కూడా దేనికి, కేవలం 4 రైతు భరోసా, అదేవిధంగా ఆసరా, అదేవిధంగా చేయూత, అదేవిధంగా అమ్మఒడి, కేవలం 4 కార్యక్రమాలకు మాత్రమే. అంటే ఒక మందు సీసా అమ్మితే మందు సీసా మీద అనధికారికంగా ఎవరైతే సంపాదిస్తున్నారో అనధికారికంగా ఆయన సంపాదనను అధికారికంగా తీసుకొని ఆ డబ్బులతో మాత్రమే ఈ 4 మంచి స్కీములు జరిపేది జరిగితే దాన్ని అన్యాయమండి అన్యాయమండి అని అన్నారు. మరి ఈరోజు మేధావులు కదా, మేధావులైతే